గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది, ఒక 50 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. 12,170 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్ ఒక ఇంట్రాడే రియాక్షన్ చూసింది. ఇవాళ మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ట్రెండ్, ఒక సైడ్ వేస్ ట్రెండ్ తోటి చివరికి మార్కెట్ ఇండెసిసివ్గా హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది, ఒక స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 120-130 పాయింట్ల వరకు లాభపడింది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఇంచుమించు డేకి లోయర్ లెవెల్స్ దగ్గరే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో టెక్నికల్గా ఇవాళ ట్రెండ్ ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్లో ఇవాళ ఒక రికవరీ వచ్చినప్పటికీ హైయర్ లెవెల్లో కొంచెం సస్టైన్ కాలేకపోయింది. కానీ అదేవిధంగా నిన్నటి ఇవాల్టి మూమెంట్ చూస్తుంటే లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి 12,000 స్థాయిని పైన నిలబెట్టుకుంది, కాబట్టి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మనకి శనివారం నాడు బడ్జెట్ ఒక మేజర్ ఈవెంట్ కూడా రాబోతుంది, కాబట్టి ట్రేడర్స్ కొంచెం కాషియస్ ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. పెద్ద లాంగ్ పొజిషన్స్ తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు, అదేవిధంగా షార్ట్ పొజిషన్స్ కూడా అగ్రెసివ్గా వెళ్తున్నట్టు కనిపించట్లేదు. లోయర్ లెవెల్లో కొంచెం కవరింగ్ కనిపిస్తుంది. మార్కెట్ బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. బహుశా ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఈవెంట్ తర్వాత మేజర్ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ ఒకవేళ రేపు ఎల్లుండి అంటే ఈ గురువు శుక్రవారం కనుక మార్కెట్ కొంచెం పటిష్టంగా ఈ 12,000 పైన కొంచెం స్థిరంగా క్లోజ్ అయిందంటే మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ ఓవరాల్గా చూస్తే కనుక సెక్టర్ వైజ్ ఒకసారి చూస్తే కనుక మనకి ఇవాళ ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగిన విషయం మనకి తెలిసింది. ఇవాళ కొన్ని రోజులు కన్సాలిడేషన్ తర్వాత ఎఫ్ఎంసీజీలో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. షార్ట్ టర్మ్ ఎఫ్ఎంసీజీ మళ్ళీ పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి నిఫ్టీలో టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ టాటా మోటార్స్ 188 రూపాయల దగ్గర ఇంచుమించు 1.7% పెరిగింది టాటా మోటార్స్. టాటా మోటార్స్ లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తే కనుక ఇంచుమించు 200 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత కొంచెం కరెక్షన్కి గురవటం విషయం మనకు తెలిసింది. కరెక్షన్ తర్వాత టాటా మోటార్స్ ఇవాళ చాలా 170 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. షార్ట్ టర్మ్లో 175-180 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఏమాత్రం మార్కెట్ కండిషన్స్ కొంచెం బాగున్నా 200 రూపీస్ మనకి లాస్ట్ 2-3 వారాల్లో వచ్చిన హై ఏదైతే ఉందో ఆ లెవెల్ని ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది టాటా మోటార్స్. అలాగే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక హై నుంచి రియాక్ట్ అయింది, కానీ 4,000 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 5% పెరిగింది బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాటెల్ 245 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది, 3.3% పెరిగింది. బట్ ఓవరాల్గా భారతీయ ఇన్ఫ్రాటెల్ చూస్తే వీక్గా ఉన్న స్టాక్, వీక్ ట్రెండ్లో ఇవాళ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఓవరాల్గా ఈ మధ్య చూస్తే కనుక భారతీయ ఇన్ఫ్రాటెల్లో పెద్ద మేజర్ పాజిటివ్ ట్రెండ్ కనిపించకపోవడం మనం చూసాము. ఓవరాల్గా మనకి లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 280-200 రూపీస్ ఈ 200 ఒక మేజర్ లెవెల్స్ మధ్యనే సైడ్ వేస్ ట్రెండ్లో వెళ్ళటం అనేది మనకి చూసాము. సో ఓవరాల్గా భారతీయ ఇన్ఫ్రాటెల్లో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కనిపించింది, కానీ టెక్నికల్గా పెద్ద మేజర్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ కనిపించట్లేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 3% పెరిగిన స్టాక్ ఇవాళ బజాజ్ ఫిన్సో 9,924 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఫిన్సో. బజాజ్ ఫిన్సో కూడా చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ లాగే ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగిన స్టాక్, టెక్నికల్గా చూస్తే కనుక బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. 10,000 స్థాయిని దాటే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఈ ఫైనాన్స్ కంపెనీ బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ 2 ట్విన్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో కూడా స్ట్రాంగ్గా ఉంది, కాబట్టి మిగతా 2 చిన్న ప్రైస్లో ఉన్న స్టాక్స్ కూడా సార్ చూద్దాం. ఫైనాన్స్ NBFC సంబంధించి ముత్తూట్ ఫైనాన్స్ 750 రూపాయల నుంచి సపోర్ట్ తీసుకొని కొంచెం స్వల్ప రికవరీ అనేది కనిపించింది. సో ఈ స్టాక్ కూడా ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఇంకొక పాపులర్ NBFC స్టాక్ చూస్తే కనుక మన్నపురం ఫైనాన్స్, ఈ లాస్ట్ 2 వారాలుగా 190 లెవెల్స్ దగ్గర ఒక కరెక్షన్ ట్రెండ్కి గురవటం మనం చూసాము. కానీ కరెక్షన్ ట్రెండ్ తర్వాత మన్నపురం ఫైనాన్స్ స్టడీగా పాజిటివ్గా కనిపిస్తుంది. మార్కెట్ ఏమాత్రం స్థిరంగా ఉన్న 200 రూపాయలు ఈజీగా దాటే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ 2.9% పెరిగిన స్టాక్ ఇవాళ నెస్లే ఇండియా. నెస్లే ఇండియా ఈ మధ్య NBFC స్టాక్స్లో కూడా బాగా అప్ ట్రెండ్తో పాటు ఈ స్టాక్ కూడా కొంచెం పెరగటం మనం చూసాము. 15,858 రూపాయల్లో క్లోజ్ అయింది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో మార్కెట్లో ఒక రియాక్షన్ వచ్చినప్పటికీ నెస్లే ఇండియా మటుకు బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. తన షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తుంది.
సో ఓవరాల్గా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. ఈ టాప్ లైన్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా బాగా బుల్లిష్గా కనిపిస్తున్నాయి. ఒకసారి మన ఈ ఇవి ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో టాప్ 5 ఏ గ్రూప్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. ఒక ఇన్ఫ్రాటెల్ తప్ప మిగతా అన్నీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మోటార్స్ 20,136 క్లోజ్ అయింది, 4.5% పడింది. టెక్నికల్గా 20,000 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ కొంచెం 36-37 రూపాయల నుంచి రికవర్ అయ్యి మళ్ళీ ప్రస్తుతానికి కొంచెం సైడ్వేస్ వీక్ ట్రెండ్లో కనిపిస్తుంది. 41 రూపాయల్లో 1.4% పడింది. డాక్టర్ రెడ్డీస్ 3,145 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.3% పడింది. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఫార్మా స్టాక్స్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, బాగా బుల్లిష్గా పెరిగిన స్టాక్. ఇప్పుడు హయ్యర్ లెవెల్లో ఒక స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ గురైంది, కానీ టెక్నికల్గా పెద్ద వీక్నెస్ కనిపించట్లేదు. ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్లో ఒక మైనర్ రియాక్షన్ అనుకోవచ్చు డాక్టర్ రెడ్డిస్. టీసీఎస్ 2,154 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.3% పడింది. ఓవరాల్గా టీసీఎస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 2,000 రూపాయలు 2,300 రూపాయల మధ్యన ట్రేడ్ అవటం మనం చూసాము. ఆ రెండింటికి లెవెల్స్ మధ్యన క్లోజ్ అయింది. ఒకవేళ చిన్న డిప్ వస్తే కనుక 2,000 అనేది ఒక మంచి స్ట్రాంగ్ బయింగ్ పాయింట్ అవుతుంది. ఓవరాల్గా టీసీఎస్ కూడా బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్. హెచ్డిఎఫ్సి ఇవాళ 2,406 రూపాయల్లో క్లోజ్ అయింది. నిన్న పాజిటివ్గా అనుకున్నాము, కానీ ఇవాళ ఒక 1% డిక్లైన్ అయింది. ఒక మైనర్ రియాక్షన్ అనుకోవచ్చు. 2,400 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ ఉంది. ఒకవేళ రేపు ఎల్లుండి కనుక హెచ్డిఎఫ్సి 2,400 రూపాయల దగ్గర కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అప్పుడు సపోర్ట్ లెవెల్ నుంచి రివర్స్ అయినట్టు అనుకోవచ్చు. 2,400 పైన కనుక ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తే ప్రైస్ మీద లాంగ్ పొజిషన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఇప్పటివరకు టాప్ లూజర్స్. వీటిల్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి టీసీఎస్ పాజిటివ్గా కనిపిస్తుంది, డాక్టర్ రెడ్డిస్ కూడా. ఇప్పుడు మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తే ఒకసారి ఆర్తి ఇండస్ట్రీస్ 990 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 10% పెరిగింది ఆర్తి ఇండస్ట్రీస్. ఆర్తి ఇండస్ట్రీస్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గా ఉన్న కౌంటర్ ఆర్తి ఇండస్ట్రీస్. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన కౌంటర్. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక ఒక స్వల్ప రియాక్షన్కి గురైంది ఆర్తి ఇండస్ట్రీస్. ఓవరాల్గా చూస్తే కనుక ఆర్తి ఇండస్ట్రీస్ గురించి కూడా ఈ మధ్య మనం చెప్పుకున్నాము. స్పెషాలిటీ కెమికల్ ఫార్మాలో ఉన్న ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా డీసెంట్గా ఉంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం డీసెంట్గా పెరిగిన స్టాక్. అండ్ ఓవరాల్గా మనకి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్, కన్సిస్టెంట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా గ్రోత్ ఎగ్జిబిట్ చేసిన కౌంటర్ ఆర్తి ఇండస్ట్రీస్. ఆర్తి ఇండస్ట్రీస్ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కూడా తక్కువ ఉంది, కాకపోతే డెట్ కనిపిస్తుంది ఆర్తి ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక బాంబే డయింగ్. 97 రూపాయల్లో క్లోజ్ అయింది బాంబే డయింగ్. బాంబే డయింగ్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెద్ద మేజర్ యాక్టివిటీ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ టెక్స్టైల్స్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాయి. బాంబే డయింగ్ చూస్తే కనుక చాలా సైడ్ వేస్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం మనకు కనిపించింది. 100 రూపాయలు 70 రూపాయల మధ్యనే ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక బాంబే డయింగ్ మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, డీసెంట్ ప్రాఫిట్స్ కూడా ఇస్తున్న కంపెనీ. అండ్ బాంబే డయింగ్ చూస్తే కనుక ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ డెట్ హెవీగా కనిపిస్తుంది. సో ఎక్కువ రుణభారం డెట్ ఉన్న కంపెనీస్ జనరల్గా పెర్ఫామ్ అవ్వట్లేదు అన్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఏరీస్ లైఫ్ సైన్సెస్. ఇవాళ 537 రూపాయల క్లోజ్ అయింది, వన్ ఆఫ్ ది టాప్ స్టాక్ ఇవాళ ఏరీస్ లైఫ్ సైన్సెస్. ఏరీస్ లైఫ్ సైన్సెస్ ఒకసారి మనం టెక్నికల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ జెనరిక్ ప్రొడక్ట్స్ ఫార్మాలా తయారు చేసే కంపెనీ ఏరీస్ లైఫ్ సైన్సెస్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్గా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఒక 20% పెరిగిన స్టాక్. డీసెంట్ ప్రాఫిట్స్, డీసెంట్ గ్రోత్ ఇస్తున్న కంపెనీ ఏరీస్ లైఫ్ సైన్సెస్. ఏరీస్ లైఫ్ సైన్సెస్ ఒకసారి మన రిజల్ట్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, 0 డెట్ ఉన్న కంపెనీ. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ ఏరీస్ లైఫ్ సైన్సెస్. ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న కౌంటర్ ఏరీస్ లైఫ్ సైన్సెస్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో 5.5% వరకు పెరిగిన స్టాక్ 87 రూపాయల్లో క్లోజ్ అయింది ఐటీఐ. ఐటీఐ బేసికల్గా మనకి ట్రేడింగ్ అండ్
టెలికమ్యూనికేషన్ తయారు చేసే రంగంలో సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కౌంటర్ ఐటీఐ. ఐటీఐ ఒకసారి స్టాక్ చూస్తే కనుక బహుశా డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ స్టాక్ హై ఈక్విటీ ఉంది, హై డెట్ కూడా ఉంది. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్స్ హై ఈక్విటీ, హై డెట్ కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. ఇటువంటి స్టాక్స్లో జనరల్గా ఒక మేజర్ లాంగ్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్ ఉండకపోవచ్చు. ఈ మధ్య 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగి కొంచెం కరెక్ట్ అయిన స్టాక్, ఓవరాల్గా 70-75 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న స్టాక్ ఐటీఐ ఇండస్ట్రీస్కి. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇవాళ 5% పెరిగింది, 207 రూపాయల్లో క్లోజ్ అయింది సిసిఎల్ ప్రొడక్ట్స్. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఓవరాల్గా చూస్తే కనుక కాఫీ సెగ్మెంట్లో తయారు చేసే కంపెనీలో ఉన్నారు. ఓవరాల్గా ఈ సిసిఎల్ ప్రొడక్ట్స్ చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే ఇవ్వడం అనేది మనకి కనిపిస్తుంది. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది, కాకపోతే కొంచెం డెట్ కనిపిస్తుంది. అలాగే సిసిఎల్ ప్రొడక్ట్స్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ, ప్రైస్ అట్రాక్టివ్ ప్రైస్లో ఉంది. అలాగే మనకి డివిడెంట్ కూడా డీసెంట్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, కాకపోతే గ్రోత్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ సిసిఎల్ ప్రొడక్ట్స్. సో ఓవరాల్గా సిసిఎల్ ప్రొడక్ట్స్ డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూద్దాం. మనం కదా బజాజ్ ఫైనాన్స్ ఆఫ్కోర్స్ చెప్పాం, రిలయన్స్ క్యాపిటల్ 9.50 రూపాయల్లో క్లోజ్ అయింది, వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ చిన్న బౌన్స్ బ్యాక్. జీటీఎన్డి పవర్లో ఉన్న స్టాక్ 165 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. నారాయణ హృదయాలయ స్ట్రాంగ్గా క్లోజ్ అయిన స్టాక్, డీసెంట్ స్టాక్. రిలయన్స్ ఇన్ఫ్రా వీక్ స్టాక్. మాయిల్, లిండే ఇండియా, బలరాంపూర్ చిన్ని, ఎంఎండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, వియోటెక్ వాబ్యాగ్, రైట్స్ లిమిటెడ్, ఫస్ట్ సొల్యూషన్, ఎస్ఎల్ ప్రొపాక్, సోలార్ ఇండస్ట్రీస్, సెక్యూరిటీస్ అండ్ ఇంటెలిజెన్స్, బజాజ్ హోల్డింగ్స్, వీమార్ట్ రీటైల్, క్వెస్ కార్ప్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, నవీన్ ఫ్లోరైన్, మహా స్కూటర్స్, బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్, ఫోనిక్స్ మిల్స్, ఇవన్నీ కూడా ఒక 3.5% వరకు పెరిగిన స్టాక్స్. అలాగే ఒకసారి కరెక్ట్ అయిన స్టాక్స్లో ఒకసారి చూస్తే వల్ల నవ్ భారత్ వెంచర్స్ 12% పడింది. గాడ్ఫ్రే ఫిలిప్స్ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా బాగా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న స్టాక్, ఇవాళ ఒక 9% పడింది. కేఆర్బిఎల్ నేను అనుకున్నాము డీసెంట్ స్టాక్, ఇవాళ ఒక టెక్నికల్ రియాక్షన్ 7.5% వరకు పడింది. మేఘమణి ఆర్గనైజ్ అనదర్ డీసెంట్ స్టాక్, ఇవాళ ఒక 5.5% పడింది. దివాన్ హౌసింగ్ వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ ఒక 5% పడింది. రామ్కో సిమెంట్స్ డీసెంట్ స్టాక్, ఈ మధ్య సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగి కొంచెం కరెక్షన్ మోడ్లో ఉన్నాయి, ఇవాళ ఒక 5% వరకు పడింది. రిలయన్స్ పవర్ వీక్గా ఉన్న స్టాక్ 4.8% పడింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 4.5% పడింది. ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. వక్రంజి 4.5% పడింది. హెన్హెచ్పిసి, ఏషియర్ మోటార్స్, జైన్ ఇరిగేషన్, ఫినోలెక్స్ కేబుల్స్, ఎన్ఐటి టెక్నాలజీస్, పెర్సిస్టెంట్ సిస్టమ్, ఆస్ట్రల్ పాలిటెక్నిక్, ఇండోస్టార్ క్యాపిటల్, వర్ణన్ బివరేజెస్ ఇవన్నీ కూడా ఒక 3-3.5% వరకు పడిన స్టాక్స్. ఓవరాల్గా ఇవాళ మార్కెట్ కొంచెం మైనర్ రికవరీ వచ్చినప్పటికీను టెక్నికల్గా పెద్ద మేజర్ మూమెంట్ ఇండికేషన్స్ కనిపించలేదు. అంటే ఒకరోజు ఇండస్ట్రీస్గా క్లోజ్ అయింది చాలా రోజుల కరెక్షన్ తర్వాత, కాబట్టి రేపు ఎల్లుండి కీలకము. ఒకవేళ రేపు కనుక మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే లాంగ్ పొజిషన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ వస్తే రేపు ఎల్లుండి లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అప్పటి వరకు కొన్ని మంచి స్టాక్స్లో, సెలెక్టివ్ స్టాక్స్లో పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.